నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. ఈవేళ మధ్యాహ్నం 1:30 ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే ప్రధానితోనే కాకుండా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్పై కసరత్తు చేస్తున్న తరుణంలో తెలంగాణ సమస్యలను తమ దృష్టికి తీసుకువెళ్లి నిధులు కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులను కోరారు. తాజాగా మీడియా ప్రతినిధులతో మాట్లాడిన సీఎం, ఇక ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలను కలవడమే మిగిలిందన్నారు. నేటి సమావేశంలో రాష్ట్రానికి ఇప్పటి వరకు కేంద్రం అందించిన సహాయానికి కృతజ్ఞతలు తెలిపే అవకాశం ఉందని, వచ్చే బడ్జెట్లో పొందుపరచాల్సిన అంశాలను ఇరువురు నేతల దృష్టికి తీసుకువెళ్లే అవకాశం ఉందన్నారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కూడా కొద్దిసేపటి క్రితం ఢిల్లీకి వెళ్లినట్లు సమాచారం. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఈవేళ మోదీ, అమిత్ షాతో భేటీ అవుతున్నారు. విభజన సమస్యలపై 6వ తేదీన హైదరాబాద్లో 2 రాష్ట్రాల సీఎంలు భేటీ కాకముందే ఢిల్లీలో ప్రధాని, హోంమంత్రిని ఇద్దరూ కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఢిల్లీలోని సీఎం రేవంత్ రెడ్డి కార్యాలయం మాత్రం ఈ భేటీ ఏ సమయానికి అనేది మాత్రం ఇంకా నిర్ధారించలేదు. రైట్, ఈ అంశంపై మరిన్ని వివరాలని మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ లైవ్లో అందిస్తారు. నవీన్, చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా ఉండనున్నారు, ఇక ప్రధానితో భేటీ ఉండనుంది, వివరాలు ఏంటి?
అంటే మధ్యాహ్నం రేవంత్ రెడ్డి ప్రధాని మోడీతో కూడా భేటీ అయ్యేటువంటి అవకాశం ఉన్నాయి. ఇప్పటికే అపాయింట్మెంట్ కూడా ఖరారైనటువంటి పరిస్థితి నెలకొంది. అయితే మొన్న రీసెంట్గా 5 రోజుల పాటు ఢిల్లీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అప్పుడే ప్రధాని మోడీ అపాయింట్మెంట్ కోరారు, కానీ అప్పటికి అపాయింట్మెంట్ రాకపోవడంతో ఈరోజు అపాయింట్మెంట్ పిఎంఓ కార్యాలయం నుంచి కూడా అపాయింట్మెంట్ కూడా ఫిక్స్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రధాని మోడీతో రేవంత్ రెడ్డి భేటీ అయి రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాలపై చర్చించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా రాష్ట్ర విభజనలో ఉన్నటువంటి పెండింగ్ అంశాలతో పాటు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సంబంధించినటువంటి అంశాలు, దాంతోపాటు సైనిక్ స్కూల్ సంబంధించినటువంటి అంశాలతో పాటు ఇంకా అనేక అంశాలపై కూడా ప్రధాని మోడీతోటి రేవంత్ రెడ్డి చర్చించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఏదైతే పథకాలు ఇచ్చిందో దానికి సంబంధించినటువంటి నిధులు విడుదల సంబంధించినటువంటి అంశాలపై కూడా ఇటు రేవంత్ రెడ్డి చర్చించేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. దాంతోపాటు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులపై కూడా ఆల్రెడీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలతో కూడా చర్చించడం జరిగింది. ఎందుకంటే నిన్న మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి భేటీ అయినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈరోజు చూసుకుంటే మాత్రం ఈరోజు ప్రధాని మోడీతో పాటు అమిత్ షాతో కూడా రేవంత్ రెడ్డి భేటీ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ అంశాలపైన అంటే పెండింగ్ సంబంధించినటువంటి అంశాలపైన ఎక్కువగా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు రాష్ట్రాలకు ఇచ్చినటువంటి అంశాలు ఏదైతే విభజన హామీలో ఉన్నటువంటి అంశాలు పెండింగ్లో ఉన్నటువంటి అంశాలు ముఖ్యంగా ఇటు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సంబంధించినటువంటి అంశాలతో పాటు ఈ నిధులు ఈ రెండు అంశాలపైనే వారు కీలకంగా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు ఎంతవరకు ఆగిపోయాయనే అంశాలపై కూడా వారు చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. దాని తర్వాత సాయంత్రం లేదా రేపు ఉదయం ఢిల్లీ నుంచి ఇటు హైదరాబాద్ కూడా రేవంత్ రెడ్డి చేరుకోబోతున్నారు. దాని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులపై కూడా సమీక్షించి మళ్ళీ ఎల్లుండి లేదా అవతల ఎల్లుండి మళ్ళీ ఢిల్లీకి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా ఇటు సీఎంఓ కార్యాలయం నుంచి కూడా మనకి సమాచారం అందుతుంది. ఎందుకంటే ఇటు క్యాబినెట్ సంబంధించినటువంటి అంశాలపై ఒక స్పష్టత వస్తుందని చెప్పి అందరూ భావించారు. కానీ ఈ క్యాబినెట్ కూర్పు విస్తరణ సంబంధించినటువంటి అంశాలు దాదాపు నెలల పాటు పొడిగించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఆషాఢ మాసం తర్వాతనే ఈ యొక్క నిర్ణయం కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా ఇటు అధిష్టానం కూడా ఒక నిర్ణయం కూడా తీసుకున్న కూడా తెలుస్తుంది. కాబట్టి చూడాల్సి ఉంటుంది ఏ విధంగా ఉండబోతుంది, అంటే ఎవరికి ఎవరెవరికి అవకాశం కల్పిస్తుంది అనేది కూడా వేచి చూడాల్సి ఉంటుంది. నవీన్, ఈ క్యాబినెట్ విస్తరణ విషయంలో అది ఇంకా పూర్తిగా ఒక కొలిక్కి రాకపోవడానికి కారణాలు ఏవై ఉండొచ్చు? అంటే ముఖ్యంగా పార్టీలో బీఫామ్ తీసుకున్నటువంటి వారికి మాత్రమే క్యాబినెట్లో చోటు కల్పించాలని చెప్పేసి కూడా వీరు కూడా చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పడం జరిగింది. కానీ హైదరాబాద్ సంబంధించినటువంటి విషయం చూసుకుంటే మాత్రం హైదరాబాద్ నుంచి మొదటగా తానం ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది. తను ఎంపిక పోటీ చేసినటువంటి పరిస్థితి నెలకొంది. కానీ కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్లో కొంత బలం తక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో దానం లాంటి వారికి ఇక్కడ హైదరాబాద్ నుంచి ఒక మంత్రి పదవి ఇస్తే ఖచ్చితంగా పార్టీ పుంజుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. దాంతోపాటు బీఆర్ఎస్లో ఉన్నటువంటి క్యాడర్ కావచ్చు, బీఆర్ఎస్లో ఉన్నటువంటి నేతలు కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పేసి ఇటు రేవంత్ రెడ్డి కూడా భావిస్తున్నారు. కానీ కొంతమంది మాత్రం దానంకి ఏ విధంగా మంత్రి పదవి ఇస్తారు అనేది వారు ఖండిస్తున్నటువంటి సిచ్యువేషన్ నెలకొంది. కాబట్టి ఇవన్నీ అంశాలు, ఇవన్నీ ఈక్వేషన్స్ హైదరాబాద్లో ఏ విధంగా బలంగా ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఆ కౌన్సిలింగ్ ఏదైతే ముందు ఎన్నికలు లోకల్ పార్టీ ఎన్నికలు కూడా వస్తున్నాయి. కాబట్టి వాటిని ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ పట్టు పెంచుకోవాలనే విషయాలపై కూడా వారు పూర్తి స్థాయిలో దృష్టి కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ ఈక్వేషన్స్ కూడా క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాతనే ఈ హైదరాబాద్ సంబంధించినటువంటి అంశాలపై కీలకంగా ఈ మంత్రి పదవి సంబంధించినటువంటి అంశాలపై కూడా ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, హైదరాబాద్తో పాటు రంగారెడ్డి, ఈ 4 జిల్లాల నుంచే ఒక్కొక్కరికి అవకాశం ఇస్తారని చెప్పేసి కూడా వార్తలు కూడా రావడం జరిగింది. రీసెంట్గా 4 నుంచి కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి కూడా వారు మంత్రి పదవి వస్తుందని చెప్పేసి కూడా వారు కూడా ఆశిస్తున్నటువంటి సిచ్యువేషన్ నెలకొంది. కాబట్టి ఇవన్నీ ఇష్యూస్ కొంత పార్టీలో ఎటువంటి నష్టం జరగకుండా అన్నీ ఆచితూచి ఆలోచించిన తర్వాతనే క్యాబినెట్ అవసరమైతే ఇంకొక 4 రోజులు వాయిదా వేసిన తర్వాత ఒక పూర్తి స్థాయిలో ఒక నిర్ణయం కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా ఆలోచన చేసినట్టు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.